Hi friends, welcome back to my channel. Ee roju mana video enti bobbari punukula mentu kura curry anamata. Deeni tayari vidhanam chuddam rendu friends. Munduga ready chesi pettukunna bobbari punukulu. Bobbari pappu glass teeskuni oka 1 hour nanabettali friends. Nanina tarvata danni grind chesukuni mana ila punukullaaga veskovali. ఒక గిన్నె తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు అందులో 2 వెల్లుల్లిపాయలు, కొద్దిగా ఆవాలు, కొంచెం జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసి బాగా తిప్పుకుందాం. ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే అంతవరకు వేయించుకుందాము. అందులో కొంచెం పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న బొబ్బరి పునుకులు కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అంతా కలిసే వరకు తిప్పాలి. అందులో కొంచెం ఉప్పు, కొంచెం కారం బాగా కలుపుకోవాలి. ఇది కలిసిన తర్వాత మనం కొంచెం చింతపండు రసం, ఒక గ్లాస్ వాటర్ కూడా పోసి కలుపుకోవాలి. కొద్దిగా బెల్లం వేసుకుని మూత పెడదాం. ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఎంతో రుచికరమైన 5 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. అందులో కొంచెం మెంతి కూర కూడా వేసుకుందాం. ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన బొబ్బరి పునుకుల మెంతి కూర కర్రీ రెడీ అయింది.